హలో పీపుల్, సో ఈ ఛానల్లో ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అన్ని స్పేస్ ఏజెన్సీలలో జరిగే కొత్త కొత్త స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. అంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరు కొత్త రాకెట్ని స్పేస్లోకి పంపిస్తున్నారో, అలాగే మన సోలార్ సిస్టమ్తో పాటు అదర్ గెలాక్సీలలో కొత్తగా కనిపెడుతున్న ఎక్సో ప్లానెట్స్ గురించి అండ్ న్యూ బ్లాక్ హోల్స్ గురించి కానీ ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకు ఇవ్వబోతున్నాను. అంటే అన్ని స్పేస్ ఏజెన్సీలు అఫీషియల్గా రిలీజ్ చేసే న్యూ స్పేస్ డిస్కవరీస్ని మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. సో మన ప్లానెట్ న్యూస్ ఎలా తెలుసుకుంటున్నారో ఔటర్ స్పేస్ న్యూస్ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు స్పేస్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు న్యూస్ ఏంటంటే, ఎలాన్ మస్క్ గురించి మనలో చాలామందికి తెలుసు. ఆయన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీని నడిపిస్తున్నారు, అదే స్పేస్ ఎక్స్. అయితే ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ ఫాల్కన్ 9 అనే పెద్ద రాకెట్ని స్పేస్లోకి పంపించారు. అయితే ఎలాన్ మస్క్ ముఖ్యంగా మార్స్ మీదకి మనుషుల్ని పంపిస్తానే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. సో దానికోసం ఒక పెద్ద స్టార్షిప్ని తయారు చేస్తున్నారు. దాని పేరే BFR, అంటే బిగ్ ఫాల్కన్ రాకెట్. అయితే దీనికి సంబంధించి స్పేస్ ఎక్స్ వాళ్ళు సౌత్ టెక్సాస్లో ఈ స్టార్షిప్ హూపర్ని నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్గా ఆగస్ట్ 27 రోజున ఈ స్టార్షిప్ హూపర్ని టెస్ట్ చేశారు. సో ఇది సక్సెస్ఫుల్గా 150 meters ఆల్టిట్యూడ్ హైట్కి వెళ్ళి మళ్ళీ ఫిక్స్డ్ ప్యాడ్ మీద ల్యాండ్ అయింది. ఇది దాదాపు 1,00,000 kilos పేలోడ్ని కలిగి ఉంటుంది అండ్ ఇది ఫుల్గా రీయూజబుల్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ ఎలాన్ మస్క్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి స్పేస్ ఎక్స్ టీమ్కి కంగ్రాచులేషన్ చేశాడు. సో ఈ టెస్ట్ అనేది మనం మార్స్ మీదకి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవాలి. అయితే ఎలాన్ మస్క్ రీసెంట్గా ఇంకొక ట్వీట్ కూడా చేశాడు. అక్టోబర్లో 20 kilometers హైట్కి ఈ స్టార్ హూపర్ని పంపిస్తున్నారు. సో అందులో వచ్చే రిజల్ట్ని బట్టి ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఆర్బిట్లోకి పంపిస్తారు. సో అది కూడా ఎంతో దూరంలో లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టార్షిప్ని స్పేస్లోకి ఎప్పుడు పంపిస్తున్నారో స్పేస్ ఎక్స్ యానివర్సరీ రోజున అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఈ స్టార్షిప్లో 100 ప్యాసింజర్స్ వరకు వెళ్ళొచ్చని చెప్పారు. అలాగే ఇది దాదాపు 6 Raptor ఇంజన్స్తో పనిచేస్తుంది. ప్రస్తుతానికి 3 Raptor ఇంజన్స్ని టెస్ట్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ సెప్టెంబర్ 28 రోజున చేయబోతున్నారు. అయితే ఈ స్టార్షిప్ అనేది మన భూమి మీద కూడా ఉపయోగిస్తారు. అంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్న ప్లేస్లోకి హ్యూమన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఉదాహరణకి అమెరికా నుండి చైనాకి 30 minutes మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ ఫ్లైట్ చూశాక చాలామందికి మనం మార్స్ మీద దిగబోతున్నామని నమ్మకం వచ్చేసింది. నిజంగా స్పేస్ ఎక్స్ అనేది స్పేస్ ఏజెన్సీలలో ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవాలి. సో ఇది ఈ వీక్లోని మెయిన్ ఇంపార్టెంట్ స్పేస్ న్యూస్. అలాగే ప్రపంచంలో జరిగే ఇంపార్టెంట్ స్పేస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.